अंदर की नमस्ते वेलकम टू आकेरु न्यूज़ అన్న తీన్ మార్ ధూమ్ ధామ్ ఉండాలి ఇప్పుడు మన పాటలు అరే కంకవణం డొంక సెలిమే ఎంత అందమో సేతి కర్ర ఎంబడుంటే ఎంతో బలమో కంకవణం డొంక సెలిమే ఎంత అందమో సేతి కర్ర ఎంబడుంటే ఎంతో బలమో ఏగిలి వారంగ గొడ్ల మందల దరిమి సేను సలకకు బంగా మాకు నీతో సెలిమి కంకవణం అరే డొంక సెలిమే కంకవణం డొంక సెలిమే ఎంత అందమో సేతి కర్ర ఎంబడుంటే ఎంతో బలమో పిడికిల్లలు బిగబడితే పట్టుకుంటవో నిటారుగా నిలబడి నడకవైతవో నిటారుగా నిలబడి నడకవైతవో తవ్వెంట పోతుంటే తండ్రినంటవో అమ్మమ్మను తాతయ్యను విడిచి ఉండవో కంకవణం అరరే డొంక సెలిమే దివ్యాంగులకు సకాలత్వమైతవో మేలైన సౌలతుల తల్లివైతవో అపాయాలు పంచి ఉంటే ఉపాయానివో ఆపదలో ఆత్మను ఆదుకుంటవో కంకవణం అరరే డొంక సెలిమే కంకవణం డొంక సెలిమే ఎంత అందమో సేతి కర్ర ఎంబడుంటే ఎంతో బలమో. యాక్చువల్గా నాకు తెలిసి ఆటతోనే ఫస్ట్ ప్రయాణం అయినట్టుంది కదన్న. ఇది డాన్స్ చేయడానికి ఒక కారణం ఉన్నది, బలమైన కారణం ఉన్నది. ఏందో పీడిఎస్ నాయకులతోటి విద్యార్థి సంఘంలో పనిచేస్తుంటే అవును అందులో ఒక సీనియర్ నాయకులు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవుతారు అంటే వీళ్ళు ఎంబడి ఎవరు ఉన్నారు ఇంకా ఎవరు ఉన్నారు అని సెర్చ్ జరుగుతూ ఉంటుంది కదా. అలా మనం ఉన్నాము అంటే మనకి ఒక ఇబ్బంది ఉంటుంది. మీరు కూడా అంటే నేను ఒక జానపద కళాకారునిగా అప్పుడు కొంచెం ఆర్గేటర్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అంటే అప్పటిదాకా పోరాట పాటలు ప్రజా పాటలు పాడుతున్న క్రమంలో అదే టైం 99లో అక్కడ డివిజన్ స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టారు ములుగులో. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకొని డ్యాన్స్ పోటీలు పెడతారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు. కానీ చాలా లాజికల్గా నేనేం చేస్తా అంటే అక్కడ ఎంట్రీ ఫీజు కట్టి పేరు నమోదు చేసుకొని 25 రూపాయలు ఎంట్రీ ఫీజు. అరే ఈ డ్యాన్స్ పోటీలలో పాల్గొనాలి. ఈ డ్యాన్స్ పోటీలలో పాల్గొంటే మన జానపద కళాకారునిగా ఒక గుర్తింపు వస్తుంది. కొండ కోనలు ఆడియో క్యాసెట్ అంటే ఆ పాటకు ఒక కళాకారుడు డ్యాన్స్ చేస్తాడని నేను చూసిన. మా దగ్గర వెంకట్రామ్ అని, వెంకట్రామ్ నాకు మామ అవుతాడు, ఆయనే ఎక్కడ పోటీలు ఉన్నా కూడా ఆ క్యాసెట్లో ఒక పాట ఉంటుంది శంకర్ సారంగ పాడిన వాడిన పాట. ఏ బిల్లుదురా కోయదురా కొండదురా అడ్డిదురా అన్ని ఊరునాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని పేరునాయే ఈ అడవిలో ఉన్నట్టి నా మాటకు ఎదురులేదు నా ఈటకు తిరుగులేదు నా మాటకు ఎదురులేదు నా ఈటకు తిరుగులేదు ఈ పూటకు యాట లేదు అన్ని పేరునాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊరునాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని పెట్టుకొని మస్తు డ్యాన్స్ చేసేది. ఇట్లా కొయ్యదోరీ ఈకలు పెట్టేది, ఈకలు పులి వేషం ఉన్న పులి రంగులో ఉన్నటువంటి ఆ లుంగి కొనుక్కొని అవన్నీ మెటీరియల్ చేయించుకొని డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఆ పాటకు నేను తీసుకున్నాను. మధురలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి తీసుకున్నాను, కాంపిటీషన్ అక్కడ తీసుకున్నాను. తర్వాత ఇంకా అప్పుడు ఇంకా పాటలు కూడా వాడేది, మళ్ళా పాటల పోటీలో కూడా పేరు ఇచ్చేది. అప్పుడు ఏం పాట పాడేదంటే చింతల యాదగిరి అన్న రాసిన పాట. నా చిట్టి చేతుల సక్కరి రాతలు నీరువలేదయ్యో నా సంకన నేడుక సారి చిట్టి చేతుల సక్కరి రాతలు నీరువలేదయ్యో నా సంకన నేడుక సారి ఈ పాట అయినా కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అన్నీ ఫస్టే. ఫస్ట్ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండేది అప్పుడు. నోట్బుక్స్ కొనుక్కోవాలంటే, టెస్ట్ పేపర్లు కొనుక్కోవాలంటే అట్లా స్కూళ్ళలో వెళ్ళి సార్ని అడిగితే పిల్లల నుండి కొంత డబ్బులు కలెక్ట్ చేసి నాకు ఇచ్చేవాళ్ళు. వావ్ సూపర్. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను, పాటలు ఎందుకు పాడతావు, ఏదైనా పనివో అని కూడా కొంతమంది అట్లా అనేవాళ్ళు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, నీ పాటలు పాడితే నీకు ఏమొస్తుంది, ఏదో అంతసేపు చూస్తారు, సపోర్ట్లు కొడతారు, అది చేస్తారు, నీకు డబ్బులు ఇచ్చేంత స్థాయికి వచ్చే కళాకారు నువ్వు అయితువా, నువ్వు కాలేవు, నువ్వు సపరేట్ అయినా పని చేసుకోవా అంటే నేను ఇనుప సామాన్ దుకాణంలో పనిచేసిన. ఇనుప సామాన్ దుకాణం. ఆ ఇనుప సామాన్లు జోకటం, వాటిని ప్యాకింగ్ చేయటం చేస్తే రోజుకు 150 రూపాయలు ఇచ్చేది. అట్లా కష్టపడ్డా నేను. అక్కడికి వచ్చిన వాళ్ళంతా నువ్వు పాటలు పాడతావు కదా, నేను కాదని మా తమ్ముడు అని చెప్పేది చెప్తాం. కానీ అక్కడ నాకు అర్థమై ఒక అవకాశం వచ్చింది నాకు. సింగరేణి ఎలక్షన్ జరుగుతుంది కొత్తగూడెం, అక్కడ టీం పట్టుకుని పోవాలి అని ఒక అన్న చెప్పుడుతోటే వరంగల్ సీన్ అన్న
నువ్వు అక్కడికి పో తమ్ముడు మంచి టీం తీసుకొని అంటే నేను నలుగురు ఐదుగురు నేసుకొని టీం వెళ్ళిపోయినా. చిన్న చిన్న పనులు చేసుకుని యొక్క చదువును వెళ్ళ తీసుకుంటుంది. మీద ఆధారపడలేదు చిన్నప్పటి నుండి బయటకు తెలుసుంది. ఇక ఇట్లా కష్టపడ్డా అనమాట. అదే అదే ఆ కష్టమే మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న అప్పుడే అన్నావు నాది లవ్ మ్యారేజ్ ఆదర్శ వివాహం అని. మరి ఆ లవ్ మ్యారేజ్ విశేషాలు ఏందో చెప్పండి అన్న. నేను డిగ్రీ చదువుకుంటున్నా ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. సెకండ్ ఇయర్ పూర్తి అవుతున్నటువంటి క్రమంలో చాలా అప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో బాగా పోయేవాడిని. ఎన్ఎస్ఎస్లో బాగా బాగా యాక్టివ్గా పనిచేసిన నేను. మాకు ప్రొఫెసర్ సీతారాం నాయక్ సార్ కాకతీయ యూనివర్సిటీ నుండి మా కోఆర్డినేటర్ ఉండేది. ఇక నా పాటల రచనకు నా యాక్టివిటీస్కి బాగా ఎంకరేజ్ చేసేది. 2005 డిసెంబర్ లాస్ట్ మంత్ పరిచయం అయింది. ఆ పరిచయంలోనే ప్రస్తుతం కోమల కోమల ఎందుకో నేనే అలా చెప్పాను నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు నమ్మలేదు నేను దివ్యాంగురాలని నువ్వు ఎలా చేసుకుంటావు అంటే లేదని చేసుకుంటా. ఆ దివ్యాంగురాలు అంటే బై ఆమెకు పోలియో అనమాట. డిజబుల్డ్ పర్సన్ 80% ఉంటుంది ఆమె పోలియో. కర్ర పట్టుకొని నడుస్తుంది. అందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మా విలేజ్లో ఒక సారక్క అని మాకు అత్తమ్మ వరుస అవుతుంది. ఆమె దివ్యాంగురాలే. ఆమె పెళ్లి చేసుకోకుండా చాలా రోజులు ఉన్నది. ఆమెకు దగ్గర దగ్గర 47 సంవత్సరాలు ఉండి ఉంటాయి అప్పటికి. ఎందుకు అత్తమ్మను పెళ్లి చేసుకోలేదంటే నేను అవిటిదాన్ని కదా నన్ను ఎవరు చేసుకుంటారు అని నాతో అన్నది అన్నట్టు. అంటే మీలో ఒక మంచి మార్పు కోసం ఎందుకు ప్రయత్నం చేయద్దు? ఒకరు ఒకరు ముందుకు వచ్చి చేసుకుంటే ఇలాంటి వాళ్ళని చాలామంది చేసుకుంటారు కదా. అప్పటికి 90 అంటే ఆమె ఇప్పుడు మాకు చాలా సీనియర్. ఆమె మా అక్కలకే సీనియర్. ఆమె ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటున్నది ఏంది మా ఈమె పరిచయం అయినప్పుడు ఈమెను అడిగితే కూడా అలాగే చెప్పింది నాకు మమ్మల్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు కోమల వదిన అలా చెప్పింది. అంటే 2005 అంత వివక్షత ఎవరు కానీ అట్లా ఎవరు ముందుగా చేసుకున్న దాఖలాలు ఆ సంవత్సరంలో అయితే నాకు కనబడలేదు. నేను చేసుకుంటాన్నా ముందుకు వచ్చిన మా ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా గొడవలు అయినాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక విధంగా లవ్ మ్యారేజ్ కానీ అది నిలుపుకున్నాను. నేను ఏ ఉండలేవరా నాయన ఆమెతోటి నువ్వు కష్టపడలేవు అని అన్నారు. నాకు 3 పిల్లలు ఒక పాప 2 బాబులు. పేర్లు చెప్పండి అన్న. మా పాప పేరు నందిని. ఏం చదువుతుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఐఐటి కోచింగ్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చింది మా పాపకి. సూపర్. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో. మా బాబులు వాళ్ళ ట్విన్స్ బన్నీ సన్నీ ఇప్పుడు 10th క్లాస్ జవహర్ నగర్ మోడల్ స్కూల్ అవుతారు. మా పెద్ద అబ్బాయి మంచి సింగర్ వాడు. మొన్న నేషనల్ కూడా పోయింది ఒరిస్సా భువనేశ్వర్. మన రాష్ట్రంలో కళోత్సవంలో ఫస్ట్ ప్లేస్ కొట్టాను. ఫస్ట్ ప్రైజ్ నేను రాసిన పాటనే వాడాను. నీలరాయన మోదుగుపూల పాట. ఆదర్శం అంటే మామూలుగా సాయం చేస్తారు, ధన సాయం చేస్తారు, మాట సాయం చేస్తారు. కానీ ఇక్కడ మాట కాదు, ఆమెకు మీరు జీవితం ఇచ్చారు. అది గ్రేట్ అన్న. నీకు ఎంత దండాలు పెట్టినా తక్కువే. థ్యాంక్ యూ. మా పీడిఎస్లో ఒక మిత్రుడు ఉండే పైదర్ మహేందర్ అన్న అని. ఆయన కూడా స్టేజ్ మ్యారేజ్ సామాజిక వివాహం చేసుకున్నాడు విప్లవ భావజాలంతో. తర్వాత మాకు ఒక అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళని కూడా మా సహచరులు ఉండేది, గంధం లక్ష్మణ్ అని ఇట్లా. వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే కూడా ఈ మ్యారేజ్ చేయడానికి మాకే భయం అవుతుంది అన్నారు. ఎందుకు అంటే నువ్వు ఇమతోటి ఉండగలుగుతావా, మా దివ్యంగురాలు ఎవరన్నా ఏమని అంటారు, నువ్వు ఎక్కడ అట్ట అయిపోతావు అంటే వాళ్ళు అంత ముందు చెప్తారు. నువ్వు ఆమెతో రోడ్డు మీద నడవగలుగుతావా, రోడ్డు మీద నడవగలుగుతావా అన్న వాళ్ళు ఉన్నారు. నాతో చదువుకున్న వాళ్ళే నన్ను దూరం కొట్టిన పరిస్థితి. చాలామంది హేళన చేయడం, చాలామంది ఇబ్బంది పెట్టడం. ఆమె చేసుకునేది పోయిపోయి నువ్వు ఇంత మంచిగా ఉండి అన్న వాళ్ళే కోకొల్లాలి. ఇప్పుడు ఎట్లా ఉన్నది? సంతోషం, చాలా హ్యాపీ. ఆమె కష్టపోతావు మిషన్ కొడుతుంది. నేను ఇట్లా ప్రోగ్రామ్ పోతా అంటే ఆమె మిషన్ కొట్టిన పైసలతో ఛార్జీలు వెళ్ళిన తీసుకుని కోకొల్లాలి. అట్లాంటి రేలా పోయేటప్పుడు కూడా ఆమె ఇచ్చిన పైసలే. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మీ అనుభవాలు చెప్పండి అన్న. తెలంగాణ ఉద్యమం 1996 అంటే మేము నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా హాస్టల్లో తెలంగాణ విద్యార్థి సమాఖ్య ఉండేది. మేము ఆ సభలో పోయేది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం పనిచేస్తున్నా. 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఎస్టాబ్లిష్ అయినాక కానీ కూడా నేను పోయినా. నేను మా రసమాయన్నతోటి, మా వరంగల్ సీన్ అన్న, నిర్మల కిషోర్ అన్న, ఇట్లా గోరెటంకన్న వాళ్ళతో నేను ప్రోగ్రాంలో పోయిన, దుమ్దాం చేసిన. సింగూరు సింహ గర్జన్ల రసమాయన్నతోటి ఫస్ట్ 2004 నేను మిమిక్రీ చేసిన, పాట పాడిన.
అరే బల 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 బలే తెలంగాణ బల బలే బల 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 బలే తెలంగాణ బల బలే బల 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 నా తెలంగాణ బల బలే బల 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 మళ్ళీ 2009 నుండి కూడా నేను ఉన్నా. 2009లో నేను ఎక్కువ ధూమ్ధమ్లలో ఏ పాట పాడేదంటే అప్పుడు అంటే నాకు నేను నన్ను గుర్తుపట్టే పాట ఇది విజయ్ పాడతారు కదా అని గుర్తుపడే. అరే ఆకలి పోరు ఇక్కడ అరగని పోరు అక్కడ ఆకలి పోరు ఇక్కడ అరగని పోరు అక్కడ తేడాలేనిదెక్కడో లంగా బతుకమ్మలు ఇక్కడ అట్లే తద్దెలక్కడ బతుకమ్మలు ఇక్కడ అట్లే తద్దెలక్కడ తెడాలేని దెక్కడో లంగా తెడాలేని దెక్కడో లంగా. స్టేజీ ఎక్కినవంటే మాట పాట ఆట మూడు కలగలిపి ఉండేది ఇది ఈ పాటతోటి. తర్వాత మళ్ళీ మనకు శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న తర్వాత శ్రీకాంచారి మీద పాట రాశాను. వీరుడా నీరుపు పొద్దుల్లో చూశాను సూర్యుడా నీ మనసు గుండెల్లో దాచాను వీరారన్న సూర్యుడా మా జాతి బిడ్డేడా తెలంగాణ పూరులో ఆవుతైనావా విద్యార్థి ఉద్యమ పోరాటాలలో వీరుడా శ్రీకాంత్ ఊరురా ఉద్యమ పాటయినావో అమరుడా శ్రీకాంత్ కొత్త చరిత కొరకు నీవు సమరాశంకామూది రెగ్యులేటీ పోరులో ఆయుధమయ్యి రెగ్యులేటీ పోరులో ఆయుధమయ్యి తనువంతా మంటల్లో కాలిపోతుంటే జై తెలంగాణంటూ జై కొట్టినావో జై తెలంగాణంటూ జై కొట్టినావో ఊరురా ఉద్యమ పాటయినావో వీరుడా శ్రీకాంత్ విద్యార్థి పోరులో జోహార్ జోహార్ అమరులకు జోహార్ అన్న. ఉప్పుల విజయ్ రేల విజయ్గా ఎందుకు మారాల్సి వచ్చింది, అసలు దీని వెనుక ప్రయాణం ఏంటిది? చాలా మంది ఏమనుకున్నారు అంటే రేల ప్రోగ్రామ్ లో పాడితేనే రేలారే విజయ్గా పేరు వచ్చింది అని అనుకున్నారు, కానీ వాస్తవం అది కాదు. ఏంటో, తెలంగాణ ఉద్యమ సమయంలో నేను డప్పు రమేష్ అన్నతో శాంతి యాత్రలు చేసిన గద్దర్ అన్నతోటి నెల 15 రోజులు శాంతి యాత్ర దగ్గర దగ్గర బెల్లంపల్లి దాకా. డప్పు రమేష్ అన్న నన్ను వేదిక మీద ఎలా పరిచయం చేయించదంటే ఉద్యమాల కిల్లా వరంగల్ జిల్లా మోదుగు పూల వాసన సమ్మక్క సారలమ్మల వారసత్వం జంపన్న వీరత్వం జవసత్వంతో రేలాపూల ముళ్ళతోటి పాటలం పట్టుకొచ్చి నువ్వు మా తమ్ముడు విజయ్ అని అట్లా పరిచయం చేసుకున్నాను వేదిక మీద. అయితే ఈ రేల అనేదానికి ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. వాస్తవంగా ఆదివాసీ సమాజం మండు టెండల్లో నీళ్ల కోసం దండకరణంలో ఇలా సీమల దండవతిగా వరుస వెనుక వరుస నడిచిపోతూ ఉంటారు. నడిచిపోతూ ఉంటే ధూప్ అవుతుంది, ఎక్కడ నీళ్లు కనరావు. ఒక రాళ్ళ చెట్టు కింద బండల దొనెల నీళ్ళ సప్పుడు అవుతుంది. అక్కడికి పోయి ఇక్కడ నీళ్లు నేను చూసి మూతకాకులు తెంపుకొని వచ్చి డొల్లలు చేసుకొని ఆ నీళ్ళం పట్టుకొని ధూప తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆనందం కలుగుతుంది. ఆనందానికి ఆ రేల చెట్టును పట్టుకొని ఊపుతంటే రేల పూలు అచ్చంతలు పడ్డట్టు పడుతుంటాయి. అప్పుడు రేల రేలో రేల 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 రేలో రేల రేల అది కాస్త రేల రేల అయిపోయింది. రేల అనేది ఆనందం, మనం ఇస్తే ఆనందమైన పాటలు ఇవ్వాలి అని నా కళానికి అంటించుకున్న పదమే రేల. ఇది చాలా ప్రజా వేదికల మీద అనేక సభలలో పాటలు పాడేటప్పుడు చాలామంది మేధావులు పిలిచిన పిలుపు రేల విజయ్ ఒక ఆనందాన్ని ఇచ్చే పాట పాడాయా, ఒక ఆనందం కలిగిన పాట పాడాయా, అట్లా వచ్చింది అది. అందుకే రేల వచ్చేసింది అండి, రేల విజయ్. అట్లా అంటే రేల ప్రోగ్రామ్లు పోలేదన్న? నేను రేల ప్రోగ్రామ్ చాలా పాటలు పాడినా. నేను క్యాసెట్లు చేసినప్పుడు ఇండియా కార్డ్స్ మీద ప్రొడ్యూసర్స్ ఏం చేసి రేల విజయ్ కుమార్ రచన రేల విజయ్ కుమార్ అట్లా రేల విజయ్ అని కూడా కొంతమంది అన్నారు. కానీ అసలు నేపథ్యం ఇది. నేను కూడా ఇప్పటికీ నేనే అనుకుంటున్నా రేల ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ చేశారు కాబట్టి. నేను ఆదివాసీ తుణి దెబ్బ మీటింగ్లో నన్ను పిలుస్తారు, పిలిస్తే నేను ఫస్ట్ స్టార్ట్ చేసే పాటలే అవి. ఏం పాట? అరే జంగల్ కే రాజు జై ఆదివాసీ, జంగల్ కే రాజు జై ఆదివాసీ, బూడమ్ కే రాజు బోలో ఆదివాసీ, జోర్ సే బోలో ప్యార్ సే బోలో ఆదివాసీ, జోర్ సే బోలో ప్యార్ సే బోలో ఆదివాసీ. డప్పు కొట్టుకుంటూ పాట పాడాలి తప్పకుండా. ఏ పాట పాడతావు? అరే రే ఊరికి ఉత్తరాన బూడర మర్రి సుందరాలు సులోచనాల I'm gonna
జోక్. నీకు ఇష్టమైన పాట వాడన్న. అరే నిండు నిమ్మల్ల కింద బంజారా కోయ ప్రజలను కూడా అనుకరిస్తారని విన్నాం. ఒకసారి వాళ్ళ గురించి చెప్పండి అన్న. వాళ్ళ అనుకరణ ఎలా ఉంటుందో మీ ద్వారా వినాలని ఉంది. మా ప్రాంతంలో బంజారాలు ఎంత ఉంటారో అంతకు ఇంకా ఇంకొక 200 ఎక్కువ కోయలు ఉంటారు, ఆదివాసులు ఉంటారు. ఈ సమాజం బాగానే చూస్తుంది నన్ను, ఆ సమాజం బాగానే చూస్తుంది, ఎందుకంటే కళాకారుడిగా. ఈ ఆదివాసీ సమాజం ఏం చేస్తుంది అంటే, వీడు మా బిడ్డడే, మా ఊడు, ఇంకా మా మా పిల్లవాడు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే తీరు ఎట్టుంటుంది అంటే, అభిజన్న నువ్వు రారాడు మా ఇంటికి అని అని మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినావు నువ్వు, అందరు పంచుకున్నారా, ఏం చేస్తారు మీ పిల్లలు, పంచుకున్నారా ఈ మధ్యలో ఏం పాట రాసినావు కొత్తగా, ఒకటి పాట రాడు మా కోసం, ఇలా మాట్లాడుతున్నట్టు. అది ప్రేమ. అదే బంజారాల దగ్గర కూడా ఇప్పుడు మా ఊరు పేరు పెట్టి చెప్పాలన్నా, పక్క పంటి ఊరు పేరు చెప్పాలన్నా, కొంచెం వాళ్ళ వాళ్ళ స్లాంగ్లో చెప్తాం అన్నట్టు. వాళ్ళు మాట్లాడేటప్పుడు సంబోధన, మీదే ఊరు అంటే పత్తిపల్లి పక్కన జగన్పేటగా జగన్పేట అని అంటే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అనమాట. అదే కొంచెం భాషలో కూడా మాట్లాడతాను అనమాట. మాట్లాడండి. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? కానీ విజయ్ వరచు కాయ వరచు అంటారు. అంటే ఆ మామ వరచు వరచు అని అనంట. కాయ మామ కాయ కరచి దాని కాళ్ళు అయ్యా నేను అడుగుతా, ఆ కాళ్ళు కాళ్ళు అల్లుడు అని వాళ్ళు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే మా ఆఖీర్ న్యూస్ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మంచి పల్లె జానపదాలు, విప్లవ ఉద్యమ పాటలు, ఉద్యమ పాటలు, మీ అనుభవాలు, మీ జీవిత చరిత్రను మాకు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఆఖీరు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఆఖీరు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మాలాంటి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో మట్టి తల్లి బిడ్డల్ని, జానపద కళాకారులను ఇంత గొప్ప వేదికపైకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి గొప్ప ప్రయత్నం ఆఖీరు న్యూస్ ఛానల్ ఎంటర్ టీం అందరికీ కూడా మరొకసారి మా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.